రాష్ట్రంలో ప్రకృతి పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వన్యప్రాణులకు హాని కలగకుండా కొత్తగా ప్రకృతి పర్యాటక విధానాన్ని తీసుకురావాలని, అటవీ పర్యాటక శాఖలు కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. అటవీ శాఖతో పాటు ఇతర శాఖల్లో దీర్ఘకాలంగా ఒకే చోట పాతుకపోయిన వారిని బదిలీ చేసేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో కవ్వాల్, దక్షిణ తెలంగాణ వైపు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అటవీ అందాలు, వన్యప్రాణులు, వలస వచ్చే విదేశీ పక్షులు, విభిన్న జీవ వైవిధ్యమున్న ప్రాంతాలు, సంస్కృతికి అద్దం పట్టే ప్రదేశాలు అన్నింటినీ గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు, ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొన్నంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే ఎస్పో టీవీ న్యూస్ తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9100009277, ఈమెయిల్ అడ్రస్ sfortvnews@gmail.com.